ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉద్యోగులకు మధ్య వార్కు మరో ట్విస్ట్ ఇచ్చారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల వ్యతిరేకిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామరెడ్డిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు తనపై భౌతిక దాడులకు దిగే అవకాశం ఉందని అందులో తెలిపారు వెంకట్రామరెడ్డి కదలికలపై నిఘా పెట్టాలని డీజీపీని కోరారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అయితే తన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు అంటున్నారు వెంకట్రామరెడ్డి రాజ్యాంగం ఇచ్చిన అన్ని హక్కుల్లో ముఖ్యమైంది ప్రాణాల్ని కాపాడుకోవడమే ఆయన ఆ విషయాన్ని తాను చెబితే దాన్ని అపార్థం చేసుకుని సెన్సేషన్ చేయడానికి ఫిర్యాదు చేశారంటూ మండిపడ్డారు చెప్పింది వేరు వాళ్ళు అర్థం చేసుకునేది వేరు నేను చెప్పింది నన్ను చంపడానికి నాకు ప్రాణ హాని ఉంటే నన్ను చంపుతాను కదా సార్ ప్రాణాన్ని రక్షించిన హక్కు కూడా ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఇచ్చింది అందులో భాగంగా మనల్ని ఎవరైనా చంపడానికి వస్తే ఆ వ్యక్తిని చంపే హక్కు కూడా రాజ్యాంగం ఇచ్చింది అని చెప్పినా కానీ నాకు హాని ఉంటే ఎవరిన పోయి చంపుతాను కాదు దాని ఉద్దేశం అన్నిటికంటే కూడా ఉద్యోగము ఇంకోటి ఎలక్షన్స్ అన్నిటికంటే కూడా ముందు మా ప్రాణం మాకు ముఖ్యం అది చెప్పడం కోసమే నేను ఆ మాట చెప్పిన ఆయన ప్రతిదీ సెన్సేషన్ చేయడం కోసం ఆయన ఎలక్షన్ పెట్టిందే సెన్సేషన్ చేయడానికి గందరగోళం చేసి రాష్ట్రంలో ఏం జరిగి ఏదో జరిగిపోతుంది ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదు ప్రభుత్వం విఫలమైతుందని అంత క్రియేట్ చేయడానికే ఇదంతా ఇంత గందరగోళం చేస్తున్నాడు అందులో భాగంగా ఎవరి మీదంటే వాళ్ళ మీద కామెంట్ చేస్తాడు